Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Lokesh Kotta Party Junior NTR plan leak chesina Kodali Nani. Rashtra Rajakeyalalo Junior NTR ane peru srushtinchina prakampanala tevrata inka konasagutune undi. Adhikara YSR Congress Party nayakulu deenini sajeevanga unche prayatnam chestunnaru. తెలుగుదేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెర మీదకి తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ భేటీతో టీడీపీలో చాప కింద నీరులా విస్తరించినట్లు భావిస్తోన్న అసంతృప్తి అసమ్మతిని ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని చుట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత నెలకొల్పిన టీడీపీని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత ఆప్తుడిగా కొడాలి నానికి పేరుంది. అలాంటి నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. దీని తరువాత చంద్రబాబు నారా లోకేష్ పార్టీ నుంచి బయటకు వెళ్తారని, చంద్రబాబు నారా లోకేష్ కలిసి మరో పార్టీ పెట్టుకుంటారని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి తెలుగుదేశం పార్టీ వెళ్లిన తరువాత టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కొడాలి నాని వివరించారు. 2024 ఎన్నికల నాటికి ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని అంచనా వేశారు. ఎన్టీఆర్ టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. చంద్రబాబు పెట్టబోయే కొత్త పార్టీ జనసేన కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయని, ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. కొడాలి నాని అడిగారను, లక్ష్మీ పార్వతి చెప్పారను, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోబోరని ఆయనకంటూ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని కొడాలి నాని అన్నారు. ఆయన అనుకున్నదే చేస్తారని, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తేల్చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలే చివరివి అవుతాయని, ఆ ఇద్దరి పేడ విరగడవుతుందని కొడాలి నాని విమర్శించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు చీకొడతారని, కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరని అన్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం సింగిల్గానే పోటీ చేస్తుందని కొడాలి నాని అన్నారు. 2019 నాటి ఎన్నికలలో తమకు 50% ఓట్లు పోలయ్యాయని, ఈసారి ఈ సంఖ్య 55 నుంచి 60 చేరుతుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. 7 సార్లు గెలిచిన నియోజకవర్గంలో చంద్రబాబుపై వ్యతిరేకత మొదలైందని, దానిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుప్పంలో డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో చక్రాలు తిప్పాను, రాష్ట్రపతి ప్రధానమంత్రులను తయారు చేశానని చెప్పుకునే చంద్రబాబు చివరికి తన సొంత నియోజకవర్గంలో మనుగడ కోసం పోరాడాల్సి వస్తోందని అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల దాడులను చంద్రబాబు సమర్థించుకుంటున్నారని విమర్శించారు.